అటువంటి వివరాలు వెల్లడి చేయాలి. ఎవరైనా కూడా ఇప్పుడు చెప్పిన పదవులు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సభ్యులు కానీ కేంద్ర మంత్రులు కానీ లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఉన్నత పదవులు ఉన్న వారు ఎవరైనా సరే తమ ఆస్తులని ప్రకటించకపోతే అంటే తమ దగ్గర ఉన్న ఆస్తులను ప్రకటించకుండా ఉంటే ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే వాటిని అక్రమాస్తులుగానే పరిగణిస్తారు. అక్రమాస్తులుగానే పరిగణిస్తారు. వాటిని స్వాధీనం చేసుకోమని చెప్పి ఆదేశించేటటువంటి అధికారం లోక్పాల వ్యవస్థ ఉంటుంది. ఎవరైనా సరే ప్రకటించకపోతే తమ ఆస్తుల వివరాలను తెలియజేయకపోతే వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నట్లయితే వాటిని అక్రమాస్తులుగానే పరిగణించవచ్చు. వాటిని స్వాధీనం చేసుకోమని చెప్పి ఆదేశించేటటువంటి అధికారం కూడా వీరికి ఉంటుంది. మరి వీరిపై ఆరోపణలు వచ్చినప్పుడు ఇప్పుడు మనం చెప్తున్న వాళ్ళపై ఆరోపణలు వచ్చినప్పుడు అసలు ఎలా విచారణ చేస్తారు అంటే దీనికి డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు. డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఈ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ చేసే పని ఏమిటంటే కేసులను నమోదు చేస్తుంది. లోక్పాల వ్యవస్థ డైరెక్ట్ గా కేసులు నమోదు చేయదు. కేసులు నమోదు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఈ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వాళ్ళు కేసులు నమోదు చేసిన తర్వాత అంటే మీరు ఇక్కడ ఇది చాలా పెద్ద దేశము, దీంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు సారీ ఎంపీలు మాజీ ఎంపీలు కేంద్ర మంత్రులు మాజీ మంత్రులు ప్రధాన మంత్రులు ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా మరి కొన్ని వేలల్లో ఉంటారు. వీళ్ళందరి పైన వచ్చినటువంటి ఆరోపణలన్నీ అంటే వ్యక్తులపై వచ్చినటువంటి ఆరోపణలన్నీ 100% వాస్తవం కావాలనేది లేదు. దాంట్లో కొన్ని బోగస్ కూడా ఉండొచ్చు. కొంతమంది పై వచ్చినటువంటి ఆరోపణలు ఎవరైనా సరే నువ్వు ఏదైనా పని కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఆ పని చేయకపోతే కూడా మన మీద నేను కోపం ఉంటే కూడా కంప్లైంట్ చేస్తాడు. అర్థమైందా? కంప్లైంట్ చేయొచ్చు కదా. అది వలన వచ్చినటువంటి ఆరోపణల్లో ఏ మాత్రమైన కనీసమైనటువంటి సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా లేవా, ఉంటే ఏం ఆధారాలు ఉన్నాయి, ఈ కేసును విచారించవచ్చా విచారించకూడదా అనేటటువంటి అంశాన్ని డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వాళ్ళు ఫస్ట్ పరిశీలన చేస్తారు. పరిశీలన చేసిన తర్వాత కేసులు నమోదు చేస్తారు. దానిని విచారణ చేసేటప్పుడు వీటిని ఎలా విచారణ చేయాలో లోక్పాల్ గైడెన్స్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మీరందరూ లోక్పాల్ వ్యవస్థ విచారిస్తుంది అనుకుంటున్నారు. లోక్పాల్ వ్యవస్థ విచారించదు, దీనికోసం ప్రత్యేకమైన కోర్టులను ఏర్పాటు చేస్తారు. ఇవాళ ఏ విధంగానైతే జయలలిత కేసును ప్రత్యేక కోర్టు విచారించిందో, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క కేసును ప్రత్యేక కోర్టు విచారించిందో, ఏ విధంగానైతే భీమనరసరావు కేసును ప్రత్యేక కోర్టు విచారించిందో, ఇవాళ సిబిఐ కోర్టులు అని చెప్పి వేరు వేరు కోర్టులు వచ్చినాయి కదా, అలాగే ఈ వీటిని విచారణ చేసి చేయటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ న్యాయస్థానం విచారణ చేస్తుంది. విచారణ చేసేటప్పుడు మరి ఇందులో ఎవరైనా తప్పుడు కేసులు పెడితే, తప్పుడు కేసులుగా నిరూపణ అయితే, తప్పుడు కేసులుగా నిరూపణ అయితే 28,000 నుండి 2.5 లక్షల వరకు జరిమానా విధించవచ్చును. అదేవిధంగా 6 నెలలు జైలు శిక్ష మొదలుకొని 5 సంవత్సరాల వరకు కూడా శిక్ష విధించే అవకాశం ఉంటుంది. తప్పుడు కేసులు నమోదు చేస్తే, అంటే తప్పుడు కేసులు నువ్వు పెట్టినట్లయితే, ఎట్ ది సేమ్ టైం ఇందులో ఆరోపణలు వాస్తవం అని తేలితే సాధారణమైనటువంటి 6 నెలలు జైలు శిక్ష మొదలుకొని యావజ్జీవ కారాగార శిక్ష వరకు కూడా విధించగలిగేటటువంటి అంశాన్ని దీంట్లో పొందుపరిచినారు. ప్రత్యేక కోర్టు విచారించవచ్చును. ఎట్ ది సేమ్ టైం అక్రమాస్తులని తేలినట్లయితే వాటిని జాత్యం చేయమని చెప్పి కూడా ఆదేశించేటటువంటి అధికారం ఈ న్యాయ వ్యవస్థకు ఉంటుంది. ఇది యాక్చువల్ గా 2 కీగా మీరు గుర్తుంచుకోవాల్సింది. మరి వీళ్ళు ఎంతకాలం పదవిలో ఉంటారు? ఇవన్నీ మామూలు అంశాలు. 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు. వీరిని ఎవరు తొలగిస్తారంటే రాష్ట్రపతి తొలగిస్తారు. ఎలా తొలగిస్తారంటే సుప్రీంకోర్టు యొక్క న్యాయ విచారణ కమిటీ చేసినటువంటి సూచనను అనుసరించి తొలగిస్తారు. ఒకవేళ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు ఏమైనా వస్తే వాటిని కూడా ఆధారం చేసుకుని తొలగించేటటువంటి పరిస్థితి. అంటే వ్యక్తిగత ఆరోపణలు తమను చెప్పిన మధ్యస్థితాన్ని కోల్పోయినా దివాలా తీసిన
ఉద్యోగాన్ని ఆదాయాన్ని చేరిన ఉద్యోగంలో చేరినా కోర్టు దోషిగా ప్రకటించినా ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు తొలగించేటటువంటి అవకాశం ఉంది. ఇది యాక్చువల్ గా యాడ్ అండ్ టుడే అంటే మౌలికంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేటటువంటి పద్ధతి. జల్లోత్పాల్ బిల్లుకు దీనికున్న తేడా ఏమిటి? అసలు అన్నా హజారి లాంటి వాళ్ళు ఎందుకు ఈ వ్యవస్థ మీద అసంతృప్తితో ఉన్నారు అంటే వాళ్ళు కోరేటటువంటి జల్లోత్పాల్ బిల్లు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి అంశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రవేశపెట్టిన లోక్పాల్ వ్యవస్థలో పౌర సమాజానికి సంబంధించిన సభ్యులు లేరు. అంటే సాధారణ పౌర సమాజానికి సంబంధించినటువంటి సభ్యులు లేరు, మొత్తం అధికారులు న్యాయమూర్తులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మరి అన్నాసారం చెప్పేది ఏంటంటే దీంట్లో పౌర సమాజానికి సంబంధించినటువంటి సభ్యులు ఉండాలి. ఓకే, అంటే తేడా. సాధారణ పౌర సమాజానికి సంబంధించి ఇప్పుడు మీకు ఐడియా ఉండొచ్చు, మనం మానవ హక్కుల కమిషన్ నియామకం చేసేటప్పుడు గుర్తుందా మానవ హక్కుల కమిషన్ ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? నేనేమడిగినా మీరు ఏం చెప్తారు? మానవ హక్కుల కమిషన్ లో సభ్యులు ఎవరు? ఎక్స్ అఫీషియల్ సభ్యులు అని నేను అడగలేను. సభ్యులుగా ఎవరు ఉంటారు అన్న? దీనికి చైర్మన్ ఎవరు? సిటిఐ గా రిటైర్ అయిన వ్యక్తి ఉంటారు లేదా సాధారణ ఏమో 2010 రెండవ సభ్యుడు ఏదైనా ఎస్సీలో సుప్రీంకోర్టులో సాధారణ ఏమో, మూడవ వ్యక్తి ఏదైనా హైకోర్టులో, మిగతా ఇద్దరు ఎవరండి? ఏమందాల్సిన మానవ హక్కుల రంగంలో పనిచేసిన అనుభవజ్ఞులైన వ్యక్తులే ఉండాలి. వాళ్ళు ఏమంటారు? వాళ్ళనే పౌర సమాజ సభ్యులు అంటే, అంటే సాధారణ పౌర సమాజానికి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉన్నారు దాన్ని అలాంటి వాళ్ళని. అలాంటి వాళ్ళు ఉండాలనేది ఎవరి వాళ్ళనా అన్న అవసరం? అలాంటి వారు అవసరం లేదని చెప్పింది ఎవరు? ఇప్పుడున్న లోక్పాల్ బిల్లు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్పాల్ బిల్లు అన్న ఆధారం చెప్పినట్టు జల్లోక్పాల్ బిల్లు. అసలు విన్నారా జల్లోక్పాల్ బిల్లు అనేది ఎప్పుడన్నా ఎవరు సూచన చేసింది అన్నది? మీరు వినకపోయినా నేను చెప్పిందనే వినండి, అప్పుడు వినకపోతే తగిన ఇప్పుడు చెప్పేదాన. జల్లోక్పాల్ బిల్లు అనేది ఎవరి యొక్క ప్రతిపాదన? అన్న ఆధారే ప్రతిపాదన. దాంట్లో ఏమంటారు? పౌర సమాజానికి సంబంధించిన సభ్యులు ఉండాలి. ప్రభుత్వం ఏమంటది? పౌర సమాజానికి సంబంధించిన సభ్యులు అంటే వానికి ఏం పరిజ్ఞానం ఉంటది, వాళ్ళకి చట్టాల గురించి అవగాహన ఉంటుందా, ఆయనకి ఇంగ్లీష్ వస్తున్నా, లేకపోతే నానా రకాలైనటువంటి అంశాల గురించి చెప్తారు. కాబట్టి ఆ పరిజ్ఞానం కలిగిన వ్యక్తుల్నే లోక్పాల వ్యవస్థలో నియమించాలి తప్ప పరిజ్ఞానం లేని వ్యక్తులు నియామకం చేస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు అనేది ప్రభుత్వం యొక్క వాదన. ఇది ఒకటి. రెండోది ఏంటంటే భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులని మొదలుకొని సాధారణ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, లాస్ట్కు గ్రూప్ డి అనేటటువంటి అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, అంటే డి సంబంధించిన అధికారులతో సహా సాధారణ అధికారుల వరకు అందరినీ కూడా ఈ వ్యవస్థ పరిధిలోకి, లోక్పాల్ పరిధిలోకి తీసుకురావాలని జల్లోక్పాల్ యొక్క ఆలోచన. కానీ సుప్రీంకోర్టు లాంటి ఉన్నత, హైకోర్టు లాంటి ఉన్నత న్యాయ వ్యవస్థను దీంట్లోకి తీసుకురావద్దు, తీసుకురాకూడదు అనేది ప్రభుత్వం యొక్క వాదన. అంటే ఒక న్యాయ వ్యవస్థను విచారణ చేసేటంత స్థాయి ఈ లోక్పాల్లో ఉండేటటువంటి వారికి ఉండదు. కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళపైన కేసులు పెట్టి విచారణ చేసి అంటే విచారణ చేస్తే మన న్యాయ వ్యవస్థే బ్లాక్ మెయిలింగ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ నువ్వు కేసును మాకు అనుకూలంగా తీర్పు చెప్పకపోతే నేను లోక్పాల్ వ్యవస్థకు ఏడుస్తానని చెప్పి బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం కల్పించొద్దు అనేది ప్రభుత్వం యొక్క వాదన. రెండు, మూడో విషయం ఏంటంటే లోక్పాల్ వ్యవస్థ డైరెక్ట్ గా కేసులు నమోదు చేయాలనేది జల్లోక్పాల్ యొక్క లోక్పాల్ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాక మనం ఎవరైనా కంప్లైంట్ చేస్తే వీళ్ళే కేసులు నమోదు చేయాలి. నువ్వు డైరెక్ట్ ఎదురుంటా ప్రాసిక్యూషన్ ఇవ్వద్దు, ఇవన్నీ అనవసరం. మళ్ళీ దాంట్లో ప్రభుత్వ అధికారులు వస్తారు, కేసులు నమోదు చేస్తారు, చెయ్యరు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా లోక్పాల్ వ్యవస్థే బిల్లు కేసులని నమోదు చేయాలి. ఎవరు? జల్లోక్పాల్. మరి ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్పాల్ చెప్పేది ఏంటంటే కేసులు నమోదు చేయడానికి ఒక ప్రత్యేకమైన సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేస్తాం, వాళ్ళు కేసులు నమోదు చేస్తారు.
నెక్స్ట్ విచారణ చేసే అధికారం లోక్పాల వ్యవస్థకి ఉండాలి. ఎవరిపైన ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా విచారించగలిగినటువంటి అధికారం లోక్పాల వ్యవస్థకి ఉండాలి. ఎవరు ఇది చెప్పేది? జన్ లోక్పాల్. ఇప్పుడు ఈ లోక్పాల బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్పాల వ్యవస్థ చెప్పేది ఏంటంటే విచారణ చేసేటటువంటి పరిజ్ఞానం మొత్తం వీళ్ళకు ఉంటుందని చెప్పటం చెప్పలేము. కాబట్టి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ చేయడం కోసం న్యాయ పరిజ్ఞానం, విచారణ పరిజ్ఞానం, చట్ట పరిజ్ఞానం, రాజ్యాంగ పరిజ్ఞానం కలిగినటువంటి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి వాళ్ళు మాత్రమే విచారణ చేయాలనేది సాధారణ లోక్పాల. ఇకపోతే లోక్పాల వ్యవస్థ చెప్పేది ఏంటంటే డైరెక్ట్ శిక్షలను వేయాలి. లోక్పాల వ్యవస్థ శిక్షలు వేసేయాలి. ఇక దాంట్లో మళ్ళీ ఏం ఆలోచన చేయాలి. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే అలా శిక్షించేటటువంటి అధికారం లోక్పాల వ్యవస్థకు ఉండకూడదు. లోక్పాల వ్యవస్థ డైరెక్ట్ గా శిక్షించేటటువంటి అవకాశం ఉండకూడదు అనేది ప్రస్తుత లోక్పాల బిల్లు చెప్పేటటువంటి అంశం. అలాగే మనకు విజిల్ బోర్డ్స్ అంటే ఈ సిబిఐ ఉన్నది కదా, ఈ సిబిఐ కానీ సిబిసి కానీ లేక ఈడీ కానీ ఈ ప్రత్యేకమైనటువంటి విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలి. వీటన్నిటికీ స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించి అవి లోక్పాల వ్యవస్థ పరిధిలో ఉండేటట్టుగా చూడాలి. అంటే ప్రభుత్వం సిబిఐ వీటికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే సిబిఐ కేంద్ర ప్రభుత్వం యొక్క ఏకవాక్య అనుమతితో మాత్రమే పనిచేస్తారు. అంటే మీరు కేసుల విచారణ చేయాలంటే గో అహెడ్, మీరు పొండి విచారణ చేయడం, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే విచారిస్తారు తప్ప లేకుంటే విచారించి దీన్నే ఏకవాక్య అనుమతిగా పేర్కొంటాము. అలాగే మీకు సిటిజన్ చార్ట్స్ని ఏర్పాటు చేయాలంటారు. సిటిజన్ చార్ట్స్ని ఏర్పాటు చేయటం అంటే ఎక్కడెక్కడ ఏ న్యాయమూర్తులు లేకపోతే ఎవరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళపై పెట్టిన కేసులు ఏంటో అవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాలంటారు. కేసుల విచారణ జరిగిన తర్వాత తప్పు చేస్తే శిక్షించేటప్పుడు చెప్పాల్సి ఉంటుంది. కేసుల విచారణ జరిగిన తర్వాత చెప్పాలి. కేసుల విచారణ జరగటానికంటే ముందే భారతదేశంలో ఉన్నటువంటి అధికారులు, న్యాయమూర్తులు అందరిపైన ఆరోపణలు చేస్తూ వెబ్సైట్లో పెడితే ప్రతి వాడు కూడా దీన్ని ఇంకో రకంగా వాడే ప్రమాదం ఉందని చెప్పి ప్రభుత్వం ఏముందంటే అట్లా పెట్టడానికి అవకాశం లేదని కూడా చెప్పడం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారుల పేర్లు డిస్ప్లే చేయాలంట. ఇప్పుడు మనకు పోలీస్ స్టేషన్ లో దొంగల లిస్ట్ అని పెడుతుంటారు, అట్లా పెట్టాలంటే పెడితే సాధ్యమైంది. ఇది జనరల్ పంపించే దీన్ని పెట్టాలి, ఇట్లా పెట్టాలి అంటారు, లిస్ట్ డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయటం సాధ్యం. ప్రభుత్వం ఏమంటుంది, ఇది చేస్తే మీరు మీరు అన్నట్టుగా ఎవడిపైన ఆరోపణ రాగానే మన ఫోటో తీసుకుపోయి నువ్వు వెబ్సైట్లో పెడితే ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవడు పనిచేయటం అనేది ఉండదు. ప్రతి వాడిని కూడా వ్యవస్థ అనేటటువంటి దాంట్లో లోప. అంటే ఇలాంటి విభేదాలు ఉన్నాయి ఎవరెవరి మధ్యన, జన్ లోక్పాల బిల్లుకు ఇప్పుడు ఉన్నటువంటి లోక్పాల బిల్లుకు మధ్యన తేడాలు ఉన్నాయి. కేసులని నమోదు చేసేటప్పుడు కానీ, కేసుల విచారణ చేసేటప్పుడు కానీ, శిక్షలు వేసేటప్పుడు కానీ, పౌర సమాజానికి సంబంధించిన సభ్యుల విషయంలో కానీ డిస్ప్లే చేయడం కానీ ఇవన్నీ కూడా ఉన్నవి. ఇంకోటి ఏంటంటే జన్ లోక్పాల బిల్లు ఏమంటుందంటే ఎవరైనా కేసులను కాంప్లైంట్ చేయొచ్చు, ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేసినప్పుడు స్వీకరిస్తే తప్పే ఉంది, అతనికి అనుమానం ఉంది కాబట్టి అతను ఫిర్యాదు చేసినాడు కాబట్టి దాన్ని విచారిస్తే తప్పే ఉంది అనేది జన్ లోక్పాల సంబంధించింది. మరి ప్రభుత్వం యొక్క వాదన ఏంటంటే ఫిర్యాదులు అనేటటువంటి ఎవరి మీదనే చేస్తారు. ఫిర్యాదు రాగానే నువ్వు అది కేసుగా నమోదు చేస్తే మరి ఎవరు పడితే వాళ్ళు ఫిర్యాదు చేస్తే దానికంటే నువ్వు సరి అయినటువంటి ఆధారాలు లభిస్తే, అంటే సాక్ష్యాధారాలు నీకు ఏమైనా ఉంటే దాన్ని బట్టి కేసు పెడితే దాన్ని విచారిస్తే బాగుంటుంది. ఏం లేకుండా కేసులు నమోదు చేస్తే ఇది చాలా అంటే వేరే పక్కదారి పట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, తప్పుడు ఫిర్యాదులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ మీద కూడా శిక్షించేటటువంటి అవకాశం ఉంటే అప్పుడు ఎవరు కూడా తప్పుడు ఫిర్యాదులు చేయడానికి అవకాశం ఉండదు. ఆ సంస్థ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది అనేది అంటే ప్రభుత్వం యొక్క వాదన. ఇలా కొన్ని తేడాలు వీళ్ళ మధ్యన ఉన్నవి. ఇది యాక్చువల్ గా లోక్పాల్ సంబంధించినటువంటిది. మరి లోకాయుక్తంగా రాసినా మనం,
యాక్చువల్ గా లోపాలు లోపాయిత లోపాలు అనేది ఇప్పుడు మనం చెప్పినటువంటి పనులన్నీ దేశవ్యాప్తంగా కేంద్ర స్థాయిలో పనిచేసేటటువంటిది లోక్పాల్ వ్యవస్థ. లోకాయుక్త అనేటటువంటిది రాష్ట్ర స్థాయిలో పనిచేసేటటువంటిది లోకాయుక్త. అంతే తేడా తప్ప ఇకపోతే రాష్ట్రంలో పనిచేసేటటువంటి లోకాయుక్త విషయానికి వచ్చినప్పుడు మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి అవగాహన చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రస్తుతానికి భారతదేశంలో 17 రాష్ట్రాల యందు లోకాయుక్తలు ఏర్పడి పనిచేస్తుంది ప్రస్తుతానికి. అసలు ఈ లోకాయుక్తని లోక్పాల్ ఏర్పాటు చేయాలని చెప్పి సూచించింది ఎవరంటే మొదటి పరిపాలనా సంస్కరణ కమిషన్. మొదటి పరిపాలనా సంస్కరణ కమిషన్ చేసిన సూచనను అనుసరించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోకాయుక్తను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏదంటే ఒరిస్సా. ఒరిస్సా రాష్ట్రంలో ఏర్పాటు చేసినప్పటికీ భారతదేశంలో పనిచేయడం ప్రారంభించిన మొదటి లోకాయుక్త ఏంటంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటిది పనిచేస్తున్నది. ప్రస్తుతానికి మాత్రం దేశంలో 17 లోకాయుక్తలు ఏర్పాటు పనిచేయడం జరుగుతుంది. అయితే మరి మన రాష్ట్రంలో లోకాయుక్త ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది అంటే ఎన్టీ రామారావు 1983లో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఏమైనా ముఖ్యమైన పేర్లు పెట్టేటప్పుడు చారిత్రాత్మకమైన చరిత్రలో గొప్ప గొప్ప పురాణ పురుషుల పేర్లు వాటిని తీసుకొని పెట్టేవాళ్ళు. యాక్చువల్గా ఆయన అట్లా పెడుతూ ధర్మ మహాపాత్ర, ఈ లోక్పాల్ అనేటటువంటి లోకాయుక్త బదులుగా ధర్మ మహాపాత్ర అనే పేరు పెట్టి మెదక్ నుంచి ఎన్నికైనటువంటి కన్నా రామచంద్ర రావు అనేటటువంటి మినిస్టర్ కు ఒక వ్యక్తి పదివేలు ఇస్తుంటే పట్టుకుని అతని మంత్రివర్గం నుంచి తొలగించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఈ ధర్మ మహాపాత్రను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న కొద్ది కాలానికే మన నెలరాజు అధికారంలోకి రావటం. నెలరాజు అంటే ఎవరు? ఆయన నాదెండ్ల భాస్కర్ రావు అధికారంలోకి వచ్చే రావటంతోనే మహాపాత్ర లేని గీతం లేదని చెప్పి ఆయన దీన్ని రద్దు చేసినారు. ఎవరు? నాదెండ్ల భాస్కర్ రావు. రద్దు చేసిన తర్వాత ఇక దేశంలో ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవస్థను కూడా దృష్టిలో పెట్టుకొని ఇక ఈ పాత్రలు వద్దనుకున్న వెంకటరామారావు రామారావు కూడా 1985లో మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా లోకాయుక్తని నియామకం చేసినారు. ఆ లోకాయుక్త జస్టిస్ ఆవుల సాంబశివరావు అనేటటువంటి ఆయన్ని మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియామకం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి జస్టిస్ సుభాష్ రెడ్డి. ఓకే, సో వినండి, ఇక్కడ లోకాయుక్తను ఏర్పాటు చేసేది, లోకాయుక్త అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. నెంబర్ వన్ జాగ్రత్త ఉంచుతాం, లోకాయుక్త కానీ లోక్పాల్ కానీ రాజ్యాంగబద్ధమైన సంస్థలు కావు. ఇది చట్టబద్ధమైన సంస్థలు కానీ ఏర్పాటు అయినవి. చట్టబద్ధమైన సంస్థలు ఏర్పాటు అయినప్పుడు చట్టాలు చేసరిగా ఎవరికి ఉంటుంది? కేంద్రంలోనైతేనేమో పార్లమెంట్, రాష్ట్రంలోనైతే శాసనసభ. అంటే రాష్ట్ర ప్రభుత్వమే మార్పులు చేర్పులు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే మార్పులు చేర్పులు చేసి ఏర్పాటు చేస్తుంది అంటే లోకాయుక్తలో కానీ లోక్పాల వ్యవస్థలో కానీ ఎలాంటి మార్పులు చేర్పులైనా రాష్ట్ర ప్రభుత్వాలే చేసి నిర్ణయించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమందికి వచ్చిన డౌట్ ఏంటంటే సుభాష్ చంద్ర రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత అతన్ని మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా నియామకం చేసినారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా రిటైర్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన 70 సంవత్సరాల వయసుకు వచ్చిన తర్వాత ఇప్పుడు లోకాయుక్తగా నియామకం చేసినారు. అసలు ఇలాంటి నియామకం చేయవచ్చునా అనేది కొంతమందికి ఉండే డౌట్. అందుకనే నేను చెప్పింది దాని గురించి. ఇది చట్టబద్ధమైన సంస్థ, చట్టం చేసి మినహాయింపులు ఇచ్చేటటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంటే అర్థమైంది కదా? నెక్స్ట్ రాయండి. మీరు మీ నోట్స్ లో లోక్పాల్ గురించి ఉన్నది యాక్చువల్గా, కాకుండా ఏంటంటే ఆ
ఆ లోక్పాల్ అనేది ఎప్పటి నుంచో 1969 లో మొట్టమొదట లోక్సభ ఆమోదించిన ప్రశ్నించి ఉన్నటువంటి వాటికి సంబంధించింది. కానీ ఇప్పుడు చెప్పబోయేటటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం లోక్సభ ఆమోదించి రాజ్యసభ ముందు పెండింగ్ లో ఉన్నటువంటి లోక్పాల్కి సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి నేను ఇవి మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తాను. అంబుడ్స్మన్ వ్యవస్థ స్వీడన్ లో ఏర్పాటు చేసింది, అది మాదిరి ఏమి లేదు. తర్వాత లోక్పాల వ్యవస్థ లోకాయుక్తం ఏర్పాటు చేయాలని మొట్టమొదట సూచించిన కమిషన్ ఏదైతే మొదటి పరిపాలన సంస్థ అంటే మాకు వెళ్ళలేదు. తర్వాత మన రాష్ట్రంలో లోక్పాల వ్యవస్థను మొట్టమొదట ఎప్పుడు ఏర్పాటు చేసినారు, మొదటి లోకాయుక్త ఎవరంటే జస్టిస్ ఆవుల సంబంధి. ఎవరు ఏర్పాటు చేసినారంటే ఎన్ రామారావు ప్రభుత్వం. ఓకే, భారతదేశంలో మొట్టమొదటి లోకాయుక్తను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసినారంటే ఒరిస్సా. అది అంటే చెప్పేది మానేది ఏం లేదు, మొట్టమొదట పనిచేయడం ప్రారంభించిందంటే మహారాష్ట్ర. నేటి వరకు భారతదేశం ఎన్ని రాష్ట్రాలలో లోకాయుక్తలు అంటే 17, అది ఒకటి చూడండి ఉందా లేదా అనేది. తర్వాత మన రాష్ట్ర లోకాయుక్తగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే జస్టిస్ సుభా, అది ఒకటి రాయండి రాసిన తర్వాత మిగతాది. మీ మౌస్ లో ఉన్న దాంట్లోనే రాయండి, అవి అవి ఏమన్నా రెండు పాయింట్స్ అవసరమైతే రాయండి, ఆల్రెడీ ఉన్నాయి అంటే రాయాల్సినటువంటి అవసరం లేదు.